ఇప్పుడు ఇది కృష్ణపురుషురాజ్ శ్రీ ఎఫ్ఆర్స్ కమిటీ ఫారెస్ట్ ఎఫ్ఆర్స్ కమిటీ వేసింది మా విలేజ్ కి ఒక చైర్మన్ ఎన్నుకున్నారు, వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు, 16 మంది కమిటీ మెంబర్లు పెట్టింది. చూడండి సార్, ఇంతమంది రైతులు మొత్తుకుంటాడ కూడా ఆపకుండా ఆ దౌర్జన్యం కొద్ది మళ్ళీ బలవంతంగా వాళ్ళు చేయననంగా కూడా వాళ్ళతో బలవంతంగా చేపిస్తాను. వాళ్ళ ఓనర్ చెప్పిండు, డ్రైవర్ చెప్పిండు, అయినా కానీ చేసులు ఆపుతలేరు. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము బెదిరిస్తుంది కాదు మేడం, మేము రిక్వెస్ట్ చేసినాం ఆగండి మేడం అంటే కూడా మీరు ఆపుతలేరు. మీరు చేయాలని వాళ్ళని బెదిరిస్తాను కదా, వాళ్ళని డ్రైవర్ ని మీరు అరే వాళ్ళు చెయ్యము మేము మొర్రో అంటే అందరూ మాకు ఇబ్బంది ఏం కానీ మొర్రో అంటే మేము మందు తాగి చచ్చిపోవడానికి కూడా రెడీ ఉన్నారు సార్. రైతులు వీళ్ళు ఎవరో ఒకరు లేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. మేము చెప్తున్నా సార్, కొద్దిగా 5 తారీఖు ఎమ్మెల్యే సార్ వచ్చేదాకా ఉండండి, ఆ లెటర్ పేడ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ మేము 300 డబ్బాలు జేబులాలు ఉన్నాయి, అది ఏడుకపోతా సార్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది అర్థమైతలేదు. చేసిన పోడు భూమికి మాకు కావాలని అంటున్నాం అంతే. మా పోడు భూములు మాకు కావాలి, దయచేసి మాకు ఈ పారస్యులు మాకు కొద్దిగా సహకారం చేయాలని మేము అనుకుంటాను. మీరు వచ్చి మీరు ఇబ్బంది పెట్టబడతలి. ఇది ఇప్పుడు మనం ఉన్నది అంకసాపూర్ గ్రామ శివారు 140 సర్వే నంబరు. ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్, కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. ఈ అంకసాపూర్ గ్రామ శివారులో ఉన్న 140 సర్వే నంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది. 140 సర్వే నంబర్లో ఎటువంటి రెవెన్యూ భూమి లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది. దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శన రమేష్ అనే గత మాజీ సర్పంచ్, వాళ్ళ తమ్ముళ్ళు, కొంతమంది వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం, మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది. ఇది చట్టరీత్యా నేరం, ఆయన పైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎటువంటి రెవెన్యూ భూమిలోకి వెళ్ళి ట్రెంచ్ కొట్టట్లేదు, ఫారెస్ట్ బార్డర్లోనే ట్రెంచ్ కొడుతున్నాము. అది మా విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిందే. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం, ఎవరి దగ్గర భూమిలో అక్కవాలన్న ఉద్దేశాలు మాకు ఉన్నాయి. ఉద్యోగపరంగా అడవిని కాపాడడం మా ఉద్యోగం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాం. ఇవ్వలేమి చెట్లు కొట్టాలి సార్, మిగతా పాతలు చేసుకుంటాం చేసుకుంటాం, కొత్త వాళ్ళు ఎవరేమి కొట్టలే ఉన్నాం. మళ్ళీ కొంచెం చెట్లు విరిగిన దీని అసరా చేసుకుని వచ్చి మళ్ళా రాత్రి రాత్రి అక్రమంగా ఈ బండలు 50 ఏళ్ళు ఈ కట్టిన బండలు మొన్న 50 ఏళ్ళు రాత్రి అక్రమంగా కట్టేళ్ళు మళ్ళీ చేసి పట్టుకొచ్చి ఈ చెరువుని ఆక్రమిస్తాడు, చెరువుని అక్రమం కూడుపుతాడు. చెరువుని మిషన్ కాకతీయ పని చేసినాం, దీనికి ఒక 20 లక్షలు పెట్టి డెవలప్ గవర్నమెంట్ చెప్తే దీన్ని కూడుపుతాడు. రేంజర్ ఇన్స్టిట్యూట్ వాటి ఇరిగేషన్ పర్మిషన్ లేదు సార్, ఇరిగేషన్ వాళ్ళకు చెరువు ఉంటే దాన్ని కూడుపాలంటే ఇరిగేషన్ పర్మిషన్ కావాలి, తట్టని మట్టించుకోవచ్చు పర్మిషన్ కావాలి. అసలు ఇరిగేషన్ లో డైరెక్ట్ బాధ్యతగా రేంజర్ ఇష్టప్రకారంగా మట్టి తీసి దీన్ని కూడిపోయిస్తాడు. దీని కింద 100 మంది రైతులు బతుకుతాను చెరువు కింద, ఈ చెరువుని అక్రమంగా కూడిపోయిస్తాడు, మళ్ళా టెన్షన్ అవుతాడు. మేము పోడు భూములు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ సభలో చెప్పిండు పోడు భూములు వ్యవసాయం ఇస్తారని, చెప్తే కూడా ఇయ్యాడు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పట్టాలు ఇయ్యాడు అంటాడు డైరెక్ట్ రేంజర్ పోడు పట్టాలు ఇయ్యాడు. మీరు మీకు దవనీయం, మేము ట్రెంచులు చేస్తాం రైతులు, నువ్వు పడితే నువ్వెవరు అంటాడు. మేము ప్రజల తరపు నాయకులం, ప్రజలకు కష్టమైతే ఇటువంటి సార్. ఇదే పోడు భూములు గంగిపోయి ఉన్నాయి సార్,
ఇదే రేంజర్ కస్టమర్స్లా ఆయన ఇట్లా గౌరవం ఉంటే, ఆయన డ్యూటీ మీద నిజాయితీ ఉంటే రేపు గంగిపల్లికి పోయి ట్రెంచ్ దొంగమని చెప్పండి. మొత్తం రెండు వందల 250 నుంచి 300 ఎకరాలు ఆల్రెడీ కబ్జా గురై మాడతోట పెట్టున్నాయి. బోర్లేసి కరెంట్ లైన్ గుంజి అలా జోలి పోతలేడు. ఏళ్ళు ఇక్కడ దళితులు ఉన్నాం, ఇక్కడ ఉన్నారు వీళ్ళు.